ప్రమాదంలో రెండు రకాల విచారణ జరుగుతుంది. ఒకటి రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ, ఆల్రెడీ నిన్ననే ఆయన అక్కడికి చేరుకున్నారు, విచారణ ప్రారంభించారు. రెండో పక్కన సిబిఐ, కటక్లోని సిబిఐ కార్యాలయంలో కేసు నమోదైంది, ఇప్పుడు దాని మీద విచారణ ప్రారంభిస్తున్నారు. కుట్ర కోణం ఉందా లేదా అన్నటువంటిది. ఇందులో కుట్ర ఒక్కచోటే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతుందన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే నిన్న ఒక చోట చిన్న పిల్లల చేతన దాదాపుగా 1000 గజాల పొడుగునున్నటువంటి చోట్లను రాళ్ళు పెట్టించారు, మొన్న టైర్లు పెట్టించారు. రైళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు అసాంఘిక శక్తులు. ఎందుకంటే ప్రతి రైలు పట్టాల పొడవున సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా. కాబట్టి ఇది ప్రజల ప్రాణాలు తీయడానికి ఇది బేస్ పాయింట్ లాగా కనబడుతుంది. మొన్న గూడ్స్, అలాగే ఇక్కడ కోరమండల్ యశ్వంత్పూర్ డైవర్షన్, తర్వాతన ఇప్పుడు తాజాగా ఇది మొన్నేమో టైర్లు పెట్టినటువంటి ఉదంతం, ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే చిన్నపిల్లల్ని పెట్టి రైళ్ళని దెబ్బతీసేటువంటి కుట్ర, ఇవన్నీ చూస్తుంటే చాలా పెద్ద కుట్రగానే కనబడుతుంది. దేశంలో రైళ్లని ప్రమాదాల పాలు చేసి సాధారణ ప్రజలకి రైల్వే శాఖ మీద వచ్చినటువంటి, ఎందుకంటే మోడీ సర్కార్ వచ్చాక అత్యధికంగా మార్పు చేర్పులు జరిగింది, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, అలాగే రైళ్లలో మార్పులు, దాని మీద నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఎందుకు జరుగుతున్న అతిపెద్ద కుట్ర. మరి మొత్తాన్ని సమీక్షిస్తుందా లేకపోతే ఇంతవరకు పరిమితం అవుతుందో సిబిఐ చూడాల్సి ఉంది.